Hi everyone, welcome to KS Academy, APPSC Endowment Executive Officer Grade 3 Examination Point of View Law Paper 2 Hindu Tattva Shastramu Devalaya Vyavasthaku Sambandhinchina Model Screening Test 2 Nandali Class 3 కి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీశైలంలో ఉన్న శక్తి దేవత ఎవరు? ఆప్షన్ 1 జ్ఞానప్రసూనాంబ, 2 భ్రమరాంబ, 3 పురుహూతిక, 4 జోగులాంబ. ఆన్సర్: శ్రీశైలంలో ఉన్న శక్తి దేవత భ్రమరాంబ. నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆగమంలోని చర్య పదములు ఏవి ఉంటాయి? ఆప్షన్ 1 అర్చనలు, 2 మంత్రాలు, 3 కీర్తనలు, 4 వేదాలు. ఆన్సర్: ఆగమంలోని చర్య పదంలో అర్చనలు ఉంటాయి. ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. జంగములు ఎవరి భక్తులు? ఆప్షన్ 1 విష్ణువు, 2 వినాయకుడు, 3 శివుడు, 4 యముడు. జంగములు శివుని యొక్క భక్తులు. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆలయంలో బావి ఎక్కడ ఉండాలి? ఆప్షన్ తూర్పు, 2 దక్షిణ, 3 ఉత్తరం, 4 ఈశాన్యం. ఆలయంలో బావి ఈశాన్య మూలలో ఉండాలి. ఆన్సర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గాంధర్వ వేదంలో దీనికి ప్రాధాన్యత ఉంటుంది? ఆన్సర్ సాహిత్యం. ఆప్షన్ 1 సాహిత్యం, 2 జ్యోతిష్యం, 3 నృత్యం, 4 సంగీతం. గాంధర్వ వేదంలో నృత్యానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర పురాణకర్త. ఆప్షన్ 1 జీవి సుబ్రహ్మణ్యం, 2 తిరుపతి వెంకట కవులు, 3 మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి, 4 ఎవరు కాదు. ఆన్సర్ ఆంధ్ర పురాణకర్త మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సంక్రాంతిని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 పొంగల్, 2 కృత్తిక, 3 తిరునాళ్ళ, 4 కొలువు. ఆన్సర్ సంక్రాంతిని పొంగల్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర వ్యాస బిరుదు గలవారు ఎవరు? ఆప్షన్ 1 కొప్పరపు కవులు, 2 తిరుపతి వెంకట కవులు, 3 ఏలూరిపాటి అనంతరామయ్య, 4 ఆచార్య దివాకర్ల వెంకట అవధాని. ఆంధ్ర వ్యాస బిరుదు అని ఏలూరిపాటి అనంతరామయ్యను అంటారు. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రబంధాలలో అతి ముఖ్యమైనది ఏది? ఆప్షన్ 1 కథ, 2 వర్ణాధిక్యత, 3 పాత్ర పోషణ, 4 శ్లేష. ప్రబంధాలలో అతి ముఖ్యమైనది వర్ణాధిక్యత. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాది సంగీతాన్ని ఇలా అని కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 హిందుస్థానీ, గజల్, కర్ణాటక. 4th ఆప్షన్ ఈలపాట. దక్షిణాది సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని కూడా పిలుస్తారు. ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నన్నయ్య భారతపై ఇతని ప్రభావం ఉందంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 వేములవాడ భీమకవి,
టూ వాల్మీకి కవి, త్రీ కాళిదాసు, ఫోర్ పంపకవి. నన్నయ్య భారతంపై పంపకవి ప్రభావం ఉంది అని అంటారు. ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దీపావళి రోజున ఈ పూజను చేస్తారు. ఆప్షన్ వన్ చండీ పూజ, టూ గోపూజ, త్రీ లక్ష్మీ పూజ, ఫోర్ పార్వతీ పూజ. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తారు. ఆన్సర్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉగాది నాడు దీని వింటాం. ఆన్సర్ ఆప్షన్ వన్ భాగవతం, టూ భగవద్గీత, త్రీ పంచాంగ శ్రవణం, ఫోర్ ప్రవచనం. ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని వింటాం. త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వినాయక చవితి సందర్భంగా చదివే కథ ఏది? ఆప్షన్ వన్ జాబిలి కథ, టూ చందమామ కథ, త్రీ వినాయక వ్రతకల్ప కథ, ఫోర్ సమంతమణి కథ. వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రతకల్ప కథ చదువుతారు. త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నరకాసుడిని చంపినది ఎవరు? ఆప్షన్ వన్ సత్యభామ, టూ కాళికాదేవి, త్రీ రుక్మిణి, ఫోర్ రాధ. నరకాసుని చంపినది సత్యభామ. వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో అరణ్య కాలకు సంబంధించిన సరైన వాణి గుర్తించుము. ఏ అరణ్యకాలు బ్రాహ్మణాలకు కొనసాగింపు రూపం వంటివి. బి అరణ్యాలలో ప్రశాంతంగా నివసిస్తూ మనం చేసుకోవలసిన విషయాలు అరణ్యకాలలో ఉన్నవి. సి అరణ్యాలలో పఠింపబడేవి కాబట్టి వాటిని అరణ్యకాలని సాయాచార్యులని నిర్వచించారు. ఆప్షన్ వన్ ఏ మాత్రమే, టూ ఏబి మాత్రమే, త్రీ ఏబిసి, ఫోర్ ఏసి మాత్రమే. కరెక్ట్ ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో బ్రాహ్మణాలకు సంబంధించిన సరైనది ఏది? ఆప్షన్ వన్ బ్రాహ్మణాలు అన్నవి వేదాలకు అనుబంధ గ్రంథాలు. ఆప్షన్ టూ కొన్ని బ్రాహ్మణాలు వేదాలను వివరిస్తే మరికొన్ని బ్రాహ్మణాలు వేదాలలో చేసే వివిధ క్రతువుల గురించి వివరిస్తాయి. త్రీ బ్రహ్మకు సంబంధించినది బ్రాహ్మణం. ఫోర్ పైవన్యు. కరెక్ట్ సమాధానం ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పైవన్యు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిలో ఆచరించే క్రతువుల్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ వన్ వ్యాకరణ సూత్రాలు, టూ గృహస్య సూత్రాలు, త్రీ శ్వేత సూత్రాలు, ఫోర్ ధర్మసూత్రాలు. ఇంటిలో ఆచరించే క్రతువుల్ని గృహస్య సూత్రాలు అని పిలుస్తారు. టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శల్య తంత్ర అనగా? ఆప్షన్ వన్ ఇది సాధారణ చికిత్స శరీరానికి సంబంధించినది. ఆప్షన్ టూ శరీరంలో గుచ్చుకున్న వాటిని వెలికి తీయడానికి సంబంధించినది. ఆప్షన్ త్రీ పసిపాపలకు సంబంధించిన చికిత్సలను గురించి తెలియజేయుచున్నది. ఆప్షన్ ఫోర్ వివిధ రసాల ద్వారా బలాన్ని ఆయుష్ను పెంచే చికిత్స. శల్యతంత్రం అనగా శరీరంలో గుచ్చుకున్న వాటిని వెలికి తీయడానికి సంబంధించినది. టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో గాంధర్వలకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ వన్ గంధర్వలు మానవాతీతులు. ఆప్షన్ టూ గంధర్వలు అనువారు దేవతలకు మానవులకు మధ్యస్థులు. ఆప్షన్ త్రీ గంధర్వుల్లో పురుషులు సంగీతాన్ని, స్త్రీలు నాట్యానికి ప్రసిద్ధులు. ఫోర్ ఆప్షన్ ఫోర్ పైవన్యు. సరైన సమాధానం ఫోర్ పైవన్యు. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్వేదం అన్నది ఏ వేదానికి ఉపవేదం? ఆప్షన్ వన్ ఋగ్వేదం. ఆప్షన్ టూ
యజుర్వేదం, ఆప్షన్ 3 సామవేదం, ఆప్షన్ 4 అథర్వణవేదం. ఆయుర్వేదం అనేది ఋగ్వేదానికి ఉపవేదం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శుల్బసూత్రాలు దేనికి సంబంధించినవి? ఆప్షన్ 1 యక్షక్రతువుల ముహూర్తాలు, ఆప్షన్ 2 వనప్రస్థాశ్రయం, ఆప్షన్ 3 యజ్ఞశాలల కట్టడాలు వాటి కొలతలు, ఆప్షన్ 4 ఉచ్చారణ. శుల్బసూత్రాలు అనేది యజ్ఞశాల కట్టడాలు వాటి కొలతలకు సంబంధించినది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో చతుర్విధ పురుషార్థం కానిది? ఆప్షన్ 1 మోక్షము, ఆప్షన్ 2 అర్థము, ఆప్షన్ 3 ధర్మము, ఆప్షన్ 4 యజ్ఞము. సరైన సమాధానము యజ్ఞం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.